नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ इन प्रसन्ना मुंदुगा हेडलाइन्स चूद्दाम। दलित महिळलकु 3 एकरल भू पंपिणी पथकं द्वारा लब्धिदारुलकु चेक्कुलु पंपिणी चेसिन जिल्ला कलेक्टर कृष्ण भास्कर्, जिल्ला परिषत् चेयरपर्सन न्यालकुंड अरुण राघवारेड्डी। वानलो सैतं प्रजल रक्षण कोसं रुद्रंगी पोलीसुलु। बोयिनपल्लिलो राष्ट्र प्रणालिक संघ उपाध्यक्षुलु बोयिनपल्ली विनोद कुमार 62वा जन्मदिन वेडुकलु घनंगा निर्वहिंचिन यूआरएस नायकुलु। रुद्रंगी मंडलंलोनि गैदिगुट्ट तांट मानाल रोड्डुपै तातम्म वागु उद्धतंगा प्रवहिस्तुन्नंदुन प्रमादाल निवारणकु रुद्रंगी पोलीसुल आध्वर्यंलो स्टापर् बोर्डुलु एर्पाटु चेशारु। ఈ సందర్భంగా ఎస్ఐ బోచా మహేష్ మాట్లాడుతూ ప్రజలందరూ ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దని, భారీ వర్షం ఉన్నది కావున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని అన్నారు। ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ సంతోష్, కానిస్టేబుల్ మల్లేశం, రాము, మోహన, మానాల గ్రామ కారోబార్ తిరుపతి పాల్గొన్నారు। सर सर టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విఫలం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని రుద్రంగి మండల నాయకులు తీవ్రంగా ఖండించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాపరింగ్ జరుగుతుందనే వార్త కథనాల రావణం ఆందోళనకరమైన అంశంగా భావిస్తున్నారు। గోడచాటు మాటలు వినడం హేయమైన చర్యగా భావిస్తూ ఫోన్ ట్యాపరింగ్ చేసిన వారిపైన వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల గ్రామ శాఖ అధ్యక్షుడు సామమోహన రెడ్డి, డీసీసీ కార్యదర్శి తిరుపతి, నాయకులు గడ్డం శ్రీనివాస్, మాడిసట్టి అభిలాష్లు పాల్గొన్నారు। ప్రభుత్వం మోడీ గారు బీజేపీ పార్టీ మూర్ఖత్వం చర్యలు ఏమిటంటే అధినేత్రి సోనియా గాంధీ దేమి, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మరికొందరు ముఖ్య కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఫోన్లను ట్యాంపరింగ్ చేసే విధానాన్ని మరి ఇజ్రాయెల్కి చెందినటువంటి సెస్ పెగాసస్ అనే సంస్థ ద్వారా ఫోన్ ట్యాంపరింగ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం తోడై మరి పోలీసులను అడ్డుపెట్టుకొని మమ్మల్ని ఎక్కడికక్కడికి రాజ్భవన్ పోయి మా మొర వినిపించుకుందామని తెలపడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులను కానీ వేములవాడ నియోజకవర్గం ఆది శ్రీనివాస్ గారు కానీ అందరినీ ఔదారిస్తూ అదేవిధంగా చేయడం జరుగుతుంది। చాలామందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది। దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం। ఇప్పటికైనా ఈ రాజ్భవన్కు పాదయాత్రగా పోతుంటే మమ్మల్ని ఆపిరు కానీ ఈ ఆపిన సందర్భంలో కూడా అక్కడ ఎందుకు ఆపిరని తెలుస్తుంది। ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు। కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పెట్రోల్ పెంచే విషయంలో అయితే ప్రతి ఒక్కటి కూడా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అనే సందర్భంలో మేము చేస్తున్న ధర్నాల వల్ల అప్పుడు మనం చేస్తున్న అందరి సమైక్య పోరాటం వల్ల తెలంగాణ వచ్చినట్టే ఇప్పుడు కూడా మేము చేస్తున్న ఈ పోరాటం వల్ల పెట్రోల్ డీజిల్ రేటు తగ్గడమే కాకుండా మరి ఫోన్ ట్యాంపరింగ్ చేసేవాడిని కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమం మేము చేసుకున్నాం। ఈ విధంగా తెలియజేస్తున్నాం। జై రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కొదురుపాక రైతు వేదిక వద్ద గొల్ల కురుముల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొల్లవేని తిరుపతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు।
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గతంలో 1,25,000 రూపాయల సబ్సిడీతో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టగా రెండవ విడత కొద్దిగా ఆలస్యం కావడంతో సీఎం కేసీఆర్ గొల్ల కురుమల బాధలను గుర్తించి సబ్సిడీని మరో 50,000 పెంచడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, వైఎస్ఎంపీపీ నాగయ్య, ఉమ్మడి కరీంనగర్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, చర్పచ్ల ఫోరం అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రావు, మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, ఎంపీటీసీ గీతారెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మొడుదుల మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, నాయకులు సంభా లక్ష్మీరాజా, గుంటి శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ వచ్చినా కానీ తిరిగి తిరిగి చెప్పులు అరిగినా కానీ ఒక్క యూనిట్ కూడా ఇవ్వని చరిత్ర ఉంది. నేను 2001 నుంచి 2010 వరకు నేను ఒక సర్పంచ్ చేసిన అప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఏ మినిస్టర్ని అడిగినా ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు. కానీ గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా గొల్ల కుర్మలను దృష్టిలో పెట్టుకొని ఆయన గొల్లలకు గొల్లనిద్దే కాసుకొని బతుకుతారని అందరికీ యూనిట్లు ఇచ్చి ఆయన ఎంతో ఆనందపరిచారు. అదేవిధంగా ఇప్పుడు రెండో విడత గొర్రెలు వచ్చేటప్పుడు కూడా కనీసం కొంచెం రేటు పెరిగిందని ఈరోజు 50,000 ఎక్కువ పెంచి ఇంతకుముందు 125,000 ఉండే ఈరోజు 175,000 పెంచి ఇచ్చినందుకు మా గొల్ల కుర్మ సంఘం జిల్లా గొల్ల కుర్మల అందరి తరఫున మేము ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తున్నాం. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ 62వ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 62 మొక్కలు నాటి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెరాస రాష్ట్ర నాయకులు రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో నుండి తెలంగాణ సాధించే వరకు నిరంతరం ఆయన ఎన్నో సేవలు అందించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ సాధించే దిశలో ఆయన సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, వైఎస్ఎంపీపీ నాగయ్య, ఉమ్మడి కరీంనగర్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రావు, మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, ఎంపీటీసీ గీతారెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మొడుదుల మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, నాయకులు కవ్వంపల్లి రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులైన బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని బోయినపల్లి మండలంలో ఎదురుపాక రైతు వేదికలో ప్రమాణమైనటువంటి కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. వారి జన్మదినాన్ని సందర్భంగా వారికి 62వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా 62 మొక్కలను కూడా ఈ ఆవరణలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో గౌరవనీయులు, మాజీ పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి 62వ జన్మదినం జరుపుకొని బ్రహ్మాండంగా జరుపుకొని కేక్ కట్ చేసి మరి వారి 62వ జన్మదిన సందర్భంగా 62 మొక్కలను నాటి వారికి వారి యొక్క జన్మదినాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మేము బోయినపల్లి మండల ప్రజాప్రతినిధి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వారి నిన్నటి ఉండి మరి వారి తెలంగాణ బంగారు తెలంగాణ సాధించే దిశగా మేము కూడా
మా యొక్క వంతు కృషి చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ గారి ఆధ్వర్యంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ ఆధారిత దళిత మహిళలకు 3 ఎకరాల భూ పంపిణీ పథకం ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ తో కలిసి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ గారి ఆధ్వర్యంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ ఆధారిత దళిత మహిళలకు 3 ఎకరాల భూ పంపిణీ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు మొదటి పంట సహాయార్థం ఎకరానికి 14,600 రూపాయల చొప్పున మొత్తం 36 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారు, రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య గారు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.